సినీ హీరో నాగ చైతన్య శ్రీకాకుళం జిల్లాలో సందడి చేశారు. మత్స్యకారుల జీవన విధానంగా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న చైతు అందులో భాగంగా మత్స్యకారుల జీవితాన్ని పరిశీలించేందుకు శ్రీకాకుళం జిల్లా వచ్చారు. హీరో నాగ చైతన్యతో పాటు డైరెక్టర్ చందు ముండేటి, ప్రొడ్యూసర్ బన్నీవాసు హే మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించారు. పద్దెనిమిదిలో గుజరాత్ వెరావల్ నుంచి చేపల వేటకు వెళ్లిన 21 మంది మత్స్యకారులు పాక్ కోస్ట్ గార్డ్ చేతికి చిక్కుతారు. ఆ 21 మందిలో ఒకరైన కే మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గణగల రామారావు జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి చందు ముండేటి దర్శకత్వం వహిస్తుండగా గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. పనుల్లో భాగంగానే నాగ చైతన్య, చందు, బన్నీవాసు కే మత్స్యలేశం గ్రామంలో పర్యటించారు. సిక్కులు మత్స్యకారుల యాస, భాష, వ్యవహార శైలిని అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రాంతానికి వచ్చినట్లు మూవీ టీం తెలిపింది. మరోవైపు నాగ చైతన్యను చూడ్డానికి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నుదుటన తిలకం దిద్ది స్వాగతం పలికారు. లో ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఏదైతే ఇక్కడ ఈ విలేజ్ లో ఉన్న ఫిషర్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి గుజరాత్ వెళ్ళి ఈ ఊరు నుంచి వాళ్ళు అక్కడ ఫిషింగ్ బోట్స్ లో పనిచేయడం అనేది ఈ ఊళ్ళో చాలా మంది ఫిషర్మెన్స్ ఉన్న ఒక ఉపాధి అది. అట్లాగా వీళ్ళ జీవితంలో ఏంటంటే అక్కడ 2018 లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఆధారంగా మాకు ఒక కథ తయారు చేయడం అనేది జరిగింది. అది అంటే ఇట్స్ ఇన్స్పిరేషన్. మక్కీగా మక్కీ అంటే మక్కీగా మక్కీ కాదు, బట్ ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని దీని ఒక కథ కింద రైటర్ గారు డెవలప్ చేయడం. దాన్ని చందు గారు విన్నప్పుడు అది చాలా ఇష్టపడ్డారు. ఆయన ఇష్టపడి దీన్ని ఆయన వేలో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కింద ఆయన దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. అంటే ఇంతమంది ఇన్స్పైర్ అయ్యి ఈ ఊరు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ కథ తయారు చేసినప్పుడు చాలా, అంటే ఇప్పుడు ఈరోజు కూడా మీకు అందరికీ అబ్జర్వ్ చేస్తుంటే తెలుగు సినిమా ఒక కొత్త ఒరవడి వైపు వెళ్తుంది. అంటే చాలా న్యాచురల్గా చాలా అథెంటికేటెడ్గా ఒక తెలుగు సినిమా అనేది తయారు చేయడం ఈ మధ్యన ఏంటంటే ఒక ఇది కింద ఉంది. సో దాంట్లో భాగంగా డైరెక్టర్ గారు ఏమన్నారంటే, సార్ మనం ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని ఈ కథని ఇది చేయడం కాదు, ఇది ఎక్కడైతే ఈ కథ స్టార్ట్ అయిందో ఆ మూలాలకు వెళ్ళి ఒక్కసారి హీరో గారు నేను ఇద్దరం కూడా వెళ్ళి అక్కడ రియల్గా ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది మాకు అబ్జర్వేషన్ కావాలి అంటే ఇక్కడ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుని వీళ్ళిద్దరిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే నిజంగా నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఈ విషయంలో ఎందుకు సంతోషించానంటే, ఏదో ఒక ఆర్టిఫిషియల్గా ఒక కథను రాయడం లేదంటే కనుక వాళ్ళ ఊహల్లోంచి ఆ కథని డిజైన్ చేయడం కాకుండా చందు గారు ఏంటంటే చాలా రియాలిటీగా రియలిస్టిక్గా తీసుకెళ్దాం ఈ కథను అని చెప్పి ఇక్కడ వరకు తీసుకొచ్చి చైతన్య గారు కూడా ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ ఉన్న జనాలు ఎలా మాట్లాడతారు ఏంటి అనేది ఆయన కూడా ఒక స్పెషల్ కేర్ తీసుకుంది. అట్ల మీద ఈ ప్రీ ప్రొడక్షన్ ఎదురు తీసుకెళ్తున్నాం. ఇంకా మేబీ తర్వాత కూడా ఈ ఊరు రావచ్చు, మేము వచ్చి ఇక్కడ ఇంకా చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. దాంట్లో భాగంగా ఫస్ట్ టైంగా ఇక్కడికి ఈరోజు వచ్చాము. ఐ హోప్ మొత్తం ఇక్కడ ఉన్న విలేజ్ అంతా కూడా ఈ సినిమాకి మంచి కోఆపరేట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాము. ఈ సినిమాలో ఏంటంటే మెయిన్ ఉన్న లవ్ స్టోరీ బాగా నచ్చింది ఏంటంటే నాకు ఈ ఊరు నుంచి ఒక ఢిల్లీ కానీ ఒక పాకిస్తాన్లో కరాచీ కానీ ఇన్ని విషయాలని ఈ ఊరు ఇక్కడ ఈ మచిలీపట్నం అనే ఊరు కదిపింది. మచ్చేశ్వరం అనే ఊరు కదిపింది ఇది. సో దానికి రియల్లీ బాగా ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చామాట, ఈ ఊరు ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. కథ ఒక లైన్గా చెప్పాడు, అది లైన్గా విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఫేస్ చేసుకొని డెవలప్ చేసాడు ఈ కథ. అదే వాసు చందు ఈ కథ మీద చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతున్నారు, 6 మంత్స్ బ్యాక్ ఒక మంచి షేప్ వచ్చింది. సో
చెప్పినప్పుడు నేను వినటం జరిగింది, బాగా ఇన్స్పైర్ అయ్యాను. మన డిస్కషన్స్ లో కూడా నిజంగా ఊరికి వచ్చి క్యారెక్టర్స్ అందరినీ కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఊర్లో టెక్స్చర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ ఇక్కడికి వచ్చాను. అండ్ ఆఫీషియల్ గా ఈ రోజు నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా సంతోషం ఉంది అండ్ వెరీ హ్యాపీ టు బి హియర్. అలాగే లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హియర్ ఫర్ ద సపోర్ట్.